नमस्कारम वार्तालाप स्वागतम मुंदुगा ముఖ్యాంశాలు ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వచ్చేది కాంగ్రెస్ పార్టీ అని స్పష్టం మాజీ మంత్రి నక్క ఆనంద్ బాబు మీడియా సమావేశం వైసీపీ నేతలపై ఫైర్ హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ లపై మండిపడ్డారు. కావద్దని కేసులు మంచివి కాదని కేసీఆర్ అంటూ దుర్మార్గుడు అక్కడ కూర్చొని వీళ్ళందరినీ పంపిస్తాడు. నీకు ఎమ్మెల్సీ ఇస్తాం పో గెలిపించుకరా పోవాలి ఓడి పంపిస్తాడు. ఓడి చైర్మన్ ఇస్తారు గెలిపించుకరా పోవాలి ఓడి పంపిస్తాడు. నేను ఒక్క అడుగుతున్నా రాజేందర్ అన్నట్టు లేకపోతే वील की बतकने इवा पैसा गुंड को डबूल इच्छा गुर्तपेकें वो खर्चपेटे दाने कंटे पद रेट इकड़ा ना विलासागर ना कल्लुपल्ली ना कोरपल्ली इक वागंत చెమ్మలపల్లి స్థనుల అన్ని పాపం ఇరవై ఏళ్ళుగా ముప్పై ఏళ్ళుగా వాళ్ళేద పాపం ఇసుక మీద కొన్ని కుటుంబాలు బతికేది. మనం ఎన్ని సంవత్సరాలు తీసినా కూడా ఇసుక తగ్గేది కాదు. మొత్తం జేసీబీ పెట్టిండు, ట్రాక్టర్లు లారీలు తీసుకొచ్చిండు, టిప్పర్లు తీసుకొచ్చిండు, ఉన్న రోడ్లన్నీ వాళ్ళ కోసం వేసినట్టుగా రోడ్డు ఖరాబ్ చేసిండు, ఇది ఖరాబ్ చేసిపోయింది. నేను ఒక్కటే ఒక మాట చెప్తా, ఎక్కదొక్క ఎందుకంటే నా మాటలు కొత్త కాదు, నేను కొత్త కాదు, రెండే రెండు మాటలు చెప్తున్నా. ఆలోచించి మళ్ళీ ఎన్నికట చెప్పులు పట్టుకుని వారి ఇళ్ల ముందుకు వెళ్ళిపోతాం చూసావా? గా పరిస్థితి తెచ్చుకుందామా? ఆ పరిస్థితి తెచ్చుకుందామా? ఇరవై ఏళ్ళుగా కష్టపడి ఇక్కడ ఒక మంచి ప్రజాస్వామ్య వాతావరణం, ఎవరి బతుకు వాళ్ళు బతికారు తప్ప, ఎవరి పార్టీలో వాళ్ళు ఉన్నారు తప్ప, ఎవరి సంతాన వాళ్ళు గొప్పగా జీవించారు తప్ప ఒకరి జీవితంలో ఒకరు ఇంటర్ఫేర్ కాలే. నేను మంత్రిగా ఉన్నా ఎవరైనా కేసులు పెట్టాక చూసిండా? ట్రాక్టర్ అందరు డబ్బులు వసూలు చేసుడు, మట్టి కొట్టుకుందరు డబ్బులు వసూలు చేసుడు, సాయ దుకాణం దగ్గర డబ్బులు వసూలు చేసుడు, మెడికల్ దుకాణం దగ్గర డబ్బులు ఉన్నారు ఎప్పుడైనా? కానీ ఎంత వల్లకాడుగా మారిపోయిందో. ఇవాళ నేను ఉత్తర్వులు కొట్లాడుతున్నాను. ఈ చేసే నీచమైన పనులు ఇక్కడ చేస్తాడు. కేసీఆర్ ఒక మాట చెప్పి చూసిందా? కత్తి ఆంధ్ర ఉందే పొడిచేటోడు తెలంగాణ పొడుతుందని చెప్పిండు. కేసీఆర్ ప్లాన్ చేస్తాడు, పొడిచేటోడు మాత్రం నీ ఊరోడే ఉంటాడు. గుర్తుపెట్టుకో, నీ ఊరోడే ఉంటాడు, నీ ఊరోడు ఉంటాడు, నీ వాడు కాన్ఫిడెన్స్ ఉంటాడు వాడు. అందుకని కత్తి ఉంది కేసీఆర్ కాబట్టి అరే నా నా కొడుక నీదా నాదా తెలుసుకుందామని పోయిన నేను. రేషన్ కార్డులో బిడ్డలు కాబట్టి ఆరు నెలలు నరకాన్ని భూలోకంలోనే అనుభవించిన బిడ్డలు కాబట్టి రారా నా కొడుక అని చెప్పి గజ్జలకు వెళ్ళలేదు. ఇలా గజ్జలు కొట్లాడుతున్నాడు. మీ లెక్క మీ అంత పరిచయం లేదు అక్కడ నాకు. నేను ప్రతి ఇంట్లో ఎక్కడో కాడు ఉన్నా మీ దగ్గర, కానీ అక్కడ లేను. అయినా ఒకటే మాట అన్నారు, అన్నా కేసీఆర్ పరిపాలన అంతం కావాలంటే నీవు మాత్రమే కొట్టగలవన్నా నీకు అండగా ఉంటామని చెప్పి చెప్పి నేను ఒక్కరోజు ఇరవై మూడు రోజులు తిరిగి వచ్చాను. ఒకటే రోజు ఇరవై మూడు రోజులు తిరిగి వచ్చాను. ఎక్కడి పోయినా హారతి పడతాను, తిలకందిద్ది ఆశీర్వదిస్తున్నారు. 100% గెలిపిద్దాం పో అని చెప్తాను. మీకు ఒక మాట చెప్పాలి, ఇక్కడ ఒక మండలం ఉంటుంది తూఫ్రాన్ అనే ఒక మండలం. తూఫ్రాన్ అనే మండలంలో 60 ఏళ్ల క్రితం 70 ఏళ్ల క్రితం దళితులకి పేదవాళ్ళకి పట్టాలు ఇచ్చారు. 60 ఏళ్ల క్రితం 70 ఏళ్ల క్రితం ఇవాళ ఒక్కొక్క ఎకరం 1 కోటి రూపాయలు నుంచి 10 కోట్ల రూపాయలు విలువైందండి. ఈ మాదిగోళ్లకు ఈ భూములు ఉంటాయా? ఈ పేదలకు ఈ భూములు ఉంటాయని చెప్పి 3 ఎకరాలు దళిత కుటుంబానికి ఇచ్చే దేవుడు అడుగు. కానీ 5600 ఎకరాల భూములు గుంజుకున్నాడు అక్కడ. 5600 ఎకరాల భూములు గుంజుకున్నాడు. వాళ్ళకి ఇచ్చింది ఎకరానికి 10 లక్షలు, ఈయన అమ్ముకున్నది ఎకరానికి 5 కోట్లు 6 కోట్లకు అమ్ముకున్నాడు. వాళ్ళు అంటున్నారు ఒకవేళ మళ్ళీ కేసీఆర్ గారికి ఇక్కడ గెలిస్తే మా ఊర్లో ఉండేయని చెప్తున్నారు. అక్కడ మా ఊర్లో ఉండే సార్ అని చెప్తున్నారు. అందుకే నేను పోయింది తెలంగాణలో ప్రజాస్వామ్యం బతకాలి,
ప్రజలు చల్లగా బతకాలని చెప్పేటువంటి భావంతో పోయిన తప్ప లేకపోతే నాకు మీరు ఇయ్యలేదా? నాకు ఎమ్మెల్యే పని మొన్నటి కంటే నా జీవితంలో మధుర క్షణాలు అంటూ ఏమైనా ఉంటే, ఇంత బాధపడ్డా, ఇంత నరకాన్ని అనుభవించిన నరకంలో బాధలు కూడా గొప్ప అనుభూతి పొందింది మొన్న మీరు ఇచ్చిన గెలుపు గుర్తు పెట్టుకోండి. అంత గెలుపు అంత ఈజీ కాదు, మీకు తెలియదు దాని గొప్పతనం ఏదో. అమెరికాలో ఉన్నాడు, లండన్ లో ఉన్నాడు, దుబాయ్ లో ఉన్నాడు, బొంబాయిలో ఉన్నాడు, సూరత్ లో ఉన్నాడు, హుజరాబాద్ చూసి గర్వపడ్డారు, గల్లీ గ్రహించిన గుర్తుపెట్టుకోండి. మీరు ఇచ్చిన తీర్పు అంత మామూలుది కాదు, చెప్తే ఉడవదు కానీ బాధ అనిపిస్తుంది. వీళ్ళ బతికెంత, వీళ్ళెంత, ఏం చేసామని అన్యాయులకైనా చేశామా? మన రెండేళ్లు, 2 సంవత్సరాల కాలం పాటు కేసీఆర్ అంటాడు రాసి రంపాన. టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి ఎన్నికల సందర్భంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ బీజేపీలపై మండిపడ్డారు. మీకు 2,000 పింఛన్ ఇచ్చిన అంటుడు, నీ అయ్యే జాగీర్ ఇచ్చినవా? లేకపోతే కోనాపూర్లో మీ అమ్మగారు వాళ్ళు ఇచ్చిన, మీ అమ్మగారికి వాళ్ళ అమ్మగారు వాళ్ళు ఇచ్చిన ఆస్తి ఏమన్నా అమ్మి ఇచ్చినవా? మీ పిల్లగానికి నౌకరు వస్తే నెల నెల 50,000 జీతం వస్తుంది. నీ చదువుకున్న పిల్లగాడు పెద్దోడయి సర్కారు కొలువు చేస్తే ఊర్లో మన ఇజ్జత్ పెరుగుతుంది, మన పరపతి పెరుగుతుంది. పిల్లగానికి ఉద్యోగం ఇస్తే 50,000 వచ్చేది వదిలేసి ఇవాళ 2,000 పింఛన్ ఇస్తున్నా నీకు అంటున్నాడు. ఇవాళ 2,000 పింఛన్ సరిపోతుందా? మంచి నూనె ఎంత అయిన తల్లి? 200 కాలే ప్యాకెట్. కందిపప్పు 200 కాలే. ఉప్పు, పప్పు, బెల్లం, చింతపండు ధరలు ఎట్లా పెరిగినాయి? 2,000 తీసుకపోతే మనం తెచ్చుకునే పరిస్థితి ఉందా? అందుకే ఇవాళ మా అక్కలకు మా పెద్దమ్మలకు చెప్పదలుచుకున్నా, 2,000 కాదు, వచ్చే నెల నుంచి 4,000 రూపాయల పింఛన్ ఇచ్చే బాధ్యత, 4,000 పింఛన్ ఇచ్చే బాధ్యత ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది. ఇదే కాదు, ఇవాళ సిలిండర్ ఎంత కొంటున్నావు అక్క? ఎంత? 1,200 కదా, 1,200 కాలే. మరి 1,200 సంసారం అవుతుందా? ఆయనలో షబీరాలి గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు 400 ఉండే, ఇవాళ 1,200 చేసిండు మోడీ కేసీఆర్ కలిసి. అందుకే మీ కష్టాలు తెలిసి సోనియమ్మ, మా శారదమ్మ చెప్పారు అన్న, సిలిండర్ కష్టాలు చాలా ఉన్నాయి, వండుకునే పరిస్థితి లేదు, పెద్ద కుటుంబం ఉంటే నెలకు 2 అవుతున్నాయి, ఒంటరి కుటుంబం అయితే నెలకు 1 సిలిండర్ అవుతుంది అని చెప్తారు. అవునా అక్క? అవునా అక్క? తలకాయ వెళ్తుంది, ఒంటరి కుటుంబమే ఉన్నట్టు ఉంది, అత్తమ్మ బాధ లేనట్టే ఉంది. మరి అందుకే ఇవాళ 1,200 పెట్టి సిలిండర్ కొనే పరిస్థితి లేదు, మళ్ళీ కట్టెలు పోయే కష్టాలు వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి 500 రూపాయలకే మీ ఇంటికి సిలిండర్ తీసుకురావాలని చెప్పి మీకు సిలిండర్ ఇవ్వనికి సోనియమ్మ నన్ను ఇక్కడికి పంపించింది. ఇవాళ వ్యవసాయం చేసేటోళ్ళకు ఉచిత కరెంట్ అంటారు, బాయికాడు ఉచిత కరెంట్ ఉంది, ఇంటికాడ బిల్లు 2 కలిపి వేస్తున్నాడు, కరెంటు బిల్లు చూడంగానే కరెంటు షాక్ కొట్టినట్టు అవుతుంది. అందుకే పేదోళ్ళ కోసం పొలం ఉన్నా లేకున్నా అది ఇల్లు సొంతమైనా కిరాయి అయినా నెలకు 200 యూనిట్లు ఇంటి కరెంటు బిల్లు కట్టకుండా మీ ఇంటికి ఉచితంగా కరెంటు ఇచ్చే బాధ్యత ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది. అదేవిధంగా ఈ ప్రాంతంలో కామారెడ్డిలో రైతులు ఎక్కువ, మంచి మంచి పంటలు పండిస్తారు. వర్షం వచ్చినా వరదలు వచ్చినా కొట్టుకుపోయినప్పుడు కళ్ళాలల్లో మీ ఒడ్లు కుప్పలు ఉంటే నేనే కళ్ళాల్లో కాంగ్రెస్ అని షబ్బీరాలి గారిని తీసుకొని మీ దగ్గర వచ్చి తిరిగిపోయినా, మీ పంట కొట్టుకుపోయినప్పుడు చూసినా, మీ పంట మునిగిపోయినప్పుడు చూడనికి వచ్చిన మంచి రైతులు ఉన్నారు. ఇవాళ అందుకే ఈ రైతులను ఆదుకోనికే కేసీఆర్ రైతు భరోసా కింద, రైతు బంధు కింద 10,000 అంటుండు. నీ బొంద నువ్వు 10,000 ఇచ్చేదేంది? కాంగ్రెస్ వచ్చి రైతు భరోసా కింద ప్రతి సంవత్సరం ప్రతి ఎకరాకు 15,000 రూపాయలు రైతులకి ఇవ్వనికి ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. భూమి ఉన్నోళ్ళకే కాదు, కౌలుకు దున్నుకునేటోళ్ళు, గుత్తకు పట్టేటోళ్లకు భూమి ఉన్నాయని పట్టణంలో ఉంటాడు, రైతు బంధం ఆయనకు వస్తుంది, కష్టపడ్డోడేమో ఈడుంటుండు. అందుకే వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని ప్రతి ఎకరాకు 15,000 రూపాయలు కౌలు రైతులకు కూడా ప్రతి సంవత్సరం ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఇదే కాకుండా జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. నేను ఒక స్లోగాన్ ఇస్తా, మీరు ఒకటి ఇవ్వాలి. మార్పు కావాలి అని నేనంటే కాంగ్రెస్ రావాలి అని ఏమనాలి? అంతే కదా, మాట మీద ఉంటారు కదా. మార్పు కావాలి, మార్పు కావాలి, మార్పు కావాలి, మార్పు కావాలి, మార్పు కావాలి,
మార్పు కావాలి, మార్పు కావాలి, మార్పు కావాలి, మార్పు కావాలి, మార్పు కావాలి, మార్పు కావాలి, మార్పు కావాలి. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. ఇంకా ఒక మాట ఉంది, నేను బాయ్ బాయ్ అంటా, మీరేమనాలి, ఏమంటారు, ఏమంటారు, బాయ్ బాయ్. బీజేపీ కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ పై మండిపడ్డారు. రైతు వేదిక పైసలు మనే, ట్రాక్టర్ల పైసలు మనే, ఇలా కొనుగోలు జరుగుతున్నాయి. ఇలా కొనుగోలు చేసేది ప్రతి పండించిన గింజకు పైసలు, ప్రతి పైసా ఇచ్చేది నరేంద్ర మోడీ ప్రభుత్వం. అక్కడ నుంచి శుద్ధి తాడు పైసలు మోడీ గారు ఇస్తారు, అక్కడ గోనె సంచి పైసలు కూడా మోడీ గారు ఇస్తారు, అక్కడ లేబర్ పైసలు కూడా మోడీ గారు ఇస్తున్నారు, అక్కడ బియ్యాన్ని వడ్డాన్ని బియ్యం ఆడిచ్చిన పైసలు కూడా మోడీ గారు ఇస్తారు, అక్కడ పనిచేసే క్లర్కుల పైసలు కూడా మోడీ గారు ఇస్తారు. లాస్ట్ కు పాస్పోర్ట్ల బ్రోకర్ అయిన కేసీఆర్ మధ్యవర్తి బ్రోకరేజ్ చేసేందుకు పైసలు, కమిషన్ పైసలు కూడా ఇలా మోడీ గారు ఇస్తున్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోనన్నా. ఇలా హుస్నాబాద్ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే కేసీఆర్ తో మాట్లాడి ఎన్ని పైసలు వరకొచ్చిందో చెప్పండి, చెప్పండి. ఇలా ఇంత వ్యతిరేకత ఇక్కడ స్థానిక శాసనసభ్యులు ఉందంటే దేనికోసం అంత వ్యతిరేకత ఉందో ఒక్కసారి ఆలోచించండి. ఇలా ఎక్కడ చూసినా కూడా భారతీయ జనతా పార్టీ బీజేపీ బీజేపీ అని చెప్పి మొత్తం మాట్లాడుతుంటే ఇలా మీకోసం కష్టపడి పనిచేస్తామన్నా, మీకోసం కష్టపడి పనిచేస్తాం కాబట్టి ఇవాళ అందరు భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు. ఇవన్న స్టిప్లేషన్ ప్రధానమంత్రి సెలక్టర్ కింద నాగారం టు పోతారం డాంబర్ రోడ్ కు 2 కోట్ల రూపాయలు ఇచ్చారని చెప్పి ఒక అన్నయ్య చెప్తున్నాడు. ఇట్లా స్క్రిప్ట్స్ రాస్తే ఈ జీవి మొత్తం నిండుతారు స్క్రిప్ట్స్ అని. అన్ని పనులు చేస్తారు ఇక్కడ, కానీ ఇలా మేము తీసుకొస్తే మంది పిల్లకి పోయి మంది పెళ్లికి పోయి మంగళా తీసుకుంటున్నాడు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. తీసుకొస్తే పైసలు మేము, మేము లేనప్పుడు వచ్చి తక్కన కొబ్బరికాయ ఒకటి తీస్తారు. చేసే పైసలు మేము, పైసలు తీసుకొచ్చింది మేము, పైసలు నరేంద్ర మోడీ గారు గ్రామాల అభివృద్ధికి, టీఆర్ఎస్ పార్టీ వచ్చి సొమ్ము ఒక్కరి సొక్కొక్కరి. మేము లేనప్పుడు వచ్చి మాకు చెప్పకుండా వచ్చి పెద్ద పెద్ద గద్దమ్ముకు ఫోటోలు పెట్టి బ్యూటీ పార్లర్ అందంగా పౌడర్ వేసుకొని తయారచ్చి ఫోటోలు పెట్టి ఇవాళ ఏ విధంగా మిస్మరి చేసి మాయమాట చెప్తున్నారో ఒక్కసారి ఇప్పుడు తెలుస్తుంది అన్న, ప్రజలకు తెలుస్తుంది ఇప్పుడు. ఇలా ఇచ్చే పైసలని నరేంద్ర మోడీ గారియే బిడ్డ, వీడు ఒక్క పైసా ఇచ్చేయలేదు, పీకెళ్లేదు, ఉన్న పైసలు దోసుకుంటాడు అని చెప్పి ప్రజలందరూ భావిస్తున్నారు. నేను కొనుగోలు కేంద్రాలు వేనన్నా, నేను కొనుగోలు కేంద్రాలు వేనప్పుడు రైతులు ఆశ్చర్యపోయారు. నేను అడిగిన రైతుడు నీకు సబ్సిడీ ఎవరిస్తున్నాయి, యూరియా సబ్సిడీ బ్యాగ్ మీద ఎంచుతున్నాయి అంటే అన్న మోడీ సారే ఇస్తున్నాడు. ఎరువుల సబ్సిడీ ఎవరిస్తున్నాయంటే మోడీ సారే ఇస్తున్నారు. కొనుగోళ్ల పైసలు ఎవరిస్తున్నాయంటే మోడీ సారే ఇస్తున్నారు. అందుకే కేసీఆర్ దుకాణం, కేసీఆర్ దుకాణం బంద్ కేసీఆర్ బయటకు వెళ్తున్నాడు. కొట్లాడమన్నా మీకోసం, ఇలా పేదల రాజ్యం కోసం కొట్లాడమన్నా, ఇలా మీకోసం కొట్లాడుతుంది. నా మీద 74 కేసులు అన్న, ఒక్కటి కాదు రెండు కాదు, నా ఆస్తి కోసం నా కుటుంబం కోసం కొట్లాడలేదన్నా. నేను మీరు కష్టపడి గెలిపించారు ఎంపీ గారు, మీరు గెలిపించిన ఎంపీ ఇవాళ టీవీలలో పేపర్లో చూస్తున్నారు, ఎక్కడ రెస్ట్ తీసుకుంటారు, మీ పిల్లలతో మీరు సినిమాలో పోతారు, హోటల్ నేను ఏ రోజు కూడా నా భార్య పిల్లలతో హోటల్ కూడా సినిమా పోయే టైం లేదన్నా. ఇంత కష్టపడి నిరుద్యోగ సమస్య వస్తే కొట్టండి, నిరుద్యోగ సమస్య మీద పిల్లలకు గడ్డాలు మిసాలు పెంచుకొని కష్టపడి ఉన్నత చదువులు చదివితే ఇంటికి ఉద్యోగం ఇస్తారా కేసీఆర్? ఒక్కరికి ఉద్యోగం ఇవ్వకపోతే ఎందుకు ఇవ్వ? కేసీఆర్ దొంగ నోటిఫికేషన్ ఇస్తున్నావు, ఇలా యువతను వంచి మోసం చేస్తున్నావు, టీఎస్పీఎస్సీ పేపర్లు ఇచ్చేస్తామని చెప్పి నేను హైదరాబాద్ లో ఉద్యమం చేస్తే నా మీద లాఠీ చార్జ్ ఇచ్చిన కై కేసీఆర్, నా మీద లాఠీ చార్జ్ రాళ్లతో కొట్టించిండు, ఇలా లాఠీతో కొట్టించిన కై కేసీఆర్ అన్న. ఇలా మా అత్తమ్మ చచ్చిపోతే 5వ రోజుకు పక్షి పెట్టడానికి వస్తే నేను పేపర్ లీక్ చేస్తానని చెప్పి నిరుద్యోగ తమ్ముళ్ల కోసం కొట్లాడితే పేపర్ లీక్ చేస్తానని చెప్పి నా ఇంటికి వెళ్లి అర్ధరాత్రి పోలీసులు నా ఇంటి మీద దాడి చేసినాడు గొరగొరకు. ఇలా కేసీఆర్ అంటున్నాడు నేను కోటీశ్వర రైతున్న వ్యవసాయం చేసినాడు. నేనన్న కేసీఆర్ నీ ఫామ్ హౌస్ లో నువ్వు కోటీశ్వర రైతున్నావు, కానీ గ్రామంలో రైతు భికారిగా రైతున్నాడు. మనం ఏ మనిషి గంజాయి పండిస్తున్నావా, నువ్వు ఏం పండిస్తున్నావు అంటే మళ్ళా లాభపత్తలు కూడా మొన్ననే కాళేశ్వరం చూసిండు, ఫస్ట్ మోటార్లు మునిగిపోయినాయి, తర్వాత పిల్లలు ముంగినాయి, తర్వాత ఫౌండేషన్ మొత్తం పగులుకు వచ్చినాయి. కాళేశ్వరం ప్రాజెక్టు ఉంటుందా పోతుందా అని ఇలా గ్యారంటీ లేని పరిస్థితి. 30,000 కోట్ల రూపాయల ప్రాజెక్టును 130,000 పెంచి 100,000 రూపాయలు దుబ్బిపోయిన పైసలు మిత్తి కట్టాలి. ఇప్పుడు 100,000 రూపాయల లోన్ తీసుకొచ్చిండు, మీరే కట్టాలి పైసలు, మీ అందరి ఒక్కొక్కరి పేరు మీద
ఎంత అప్పుందో తెలుసా? 120,000 అప్పు మీ అందరి పేరు మీద. ఇలా మళ్ళా కేసీఆర్ గెలిస్తే బీజేపీ గెలవకుంటే మీ అందరి అప్పు 120,000 అయి 240,000 గ్యారంటీ అయితే 500,000 కోట్ల అప్పు చేసాడు. కాళేశ్వరం ప్రాజెక్టు మునిగిపోయింది. ఇలా పెట్టి నేనే పెద్ద వ్యవసాయ సీజన్ రాగానే ఇలా తుపాక్రామని తోపు పెడతాడు. ఇట్లా చేత కట్టె పడతాడు. నేనే ఇంజనీర్ అంటాడు, నేనే రైతులు అంటాడు. ఇట్లా పెట్టాడు తెల్లారి పేపర్ల ఫోటోస్ తప్ప మీరు అంతా అప్ప కేసీఆర్ తుండిండు దుక్కిండు అన్ని వేసి మీరు అనుకుంటారు. ఆయన ఎప్పుడన్నా బయటకు వచ్చినా ఇలా మెయిన్ చెబుతూ బయటకు వచ్చిన బీజేపీ కొట్లాడు ఏమంటే ఫామ్ హౌస్ లో ఉన్న కేసీఆర్ ఇలా బయటకు వచ్చిన మరి నిరుద్యోగ సమస్య మీద మేము కొట్లాడాం, రైతు సమస్యల మీద మేము కొట్లాడాం, దళితులకు 3 ఎకరాల కోసం కొట్లాడాం, దళిత బంధు కోసం కొట్లాడాం, బీసీ బంధు కోసం కొట్లాడాం, అగ్రవర్ణాల్లో పేదలకు అగ్రవర్ణాల్లో పేదలకు రిజర్వేషన్ ఈ కేసీఆర్ అమలు చేయకుంటే మేము కొట్లాడిన తర్వాత మొన్న స్టార్ట్ చేసిన వల్ల మరి ఏ వర్గం కోసమైనా మేము కొట్లాడినా. ఒకసారి ఆలోచించున్నానా, రేవంత్ రెడ్డి అని కానీ ఉత్తమ్ కుమార్ అని కానీ ఇంకెవరని కానీ మీ నిరుద్యోగం కోసం జైలుకు వెళ్ళానా? మేమేనమన్నా జైలుకు లాఠీ దెబ్బలు మేం తిన్నామన్నా? గొర్రగొర గుడ్చుకపోయి నాన్ పేదబుల్ కేసు పెట్టి జైలుకు పోయిన కాంగ్రెస్ వాళ్ళు ఎవరన్నా చెలికొని ఇక్కడ పుట్టిన ప్రభాకర్ గారు చెలికిపోయినానా? ఇక్కడ పుట్టిన ప్రభాకర్ గారు మీకోసం లాంటి దెబ్బ తినడానా? ఇలా డబ్బులు పెట్టడం కోసం ఎక్కడైనా ఎవరు ఉద్యమం చేసినారు? మేము చేస్తాం డబ్బులు పెట్టిన ఉద్యమం. రైతులకు రుణాల కోసం కేంద్రం తిరిగింది మేమన్నా? టీఆర్ఎస్ వాళ్ళు పోలీసు వాళ్ళు కలిసి మమ్మల్ని కొట్టిరన్నా? ఒక్కసారన్నా కాంగ్రెస్ వాళ్ళు దెబ్బ తిన్నరా అన్నమ్మా మీకోసం? 3 మంత్స్ 7 జీవో కోసం మేము కొట్లాడమన్న మా ఆఫీస్ మీద దాడి చేశారు. ఫైర్ ఇంజిన్ నీళ్లతో మా కార్యకర్తలు కొట్టించారు. 4 కార్యకర్తల కాలక్షేతలు విరిగినాయి. ఏ కాంగ్రెస్ పార్టీ మీ ఉద్యోగం కోసం కొట్లాడింది? ఏ కాంగ్రెస్ పార్టీ మీకు జీతాలని కొట్లాడింది? మీకోసం టీడీపీ నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ పై మండిపడ్డారు. ఇచ్చి వాటిని అమలు చేయమని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. కింద ఇచ్చినటువంటి ఆదేశాలని 14/7/2023 ఆమోదించింది సుప్రీంకోర్టు. కుదరదని చెప్పింది స్టే ఇవ్వకుండా. ఇవాళ మళ్ళీ వీళ్ళు దానికి ఒకరి భాష్యం పలికారు. చిత్తూరుకి మాత్రమే ఎన్జీటీ ఆదేశాలు ఉన్నాయి, రాష్ట్రానికి కాదని చెప్పి. దాని మీద పిటిషనర్స్ మళ్ళీ ఎన్జీటీకి వెళ్తే ఎన్జీటీ మళ్ళీ మొట్టికాయలేసి రాష్ట్రం మొత్తం కూడా ఈ ఆదేశాలు వర్తిస్తాయని చెప్పి చెప్పినటువంటి పరిస్థితి మీకు గుర్తు చేస్తా ఉన్నా. ప్రజలకు గుర్తు చేయడమే కాదు, ఈ వెంకటరెడ్డి అనేవాడు ఎవరైతే ఉన్నాడో మైనింగ్ డైరెక్టర్గా తప్పించు తిరుగుతూ ఉంటాడు. ఎప్పుడు వెళ్ళినా కూడా ఆ మైనింగ్ ఆఫీసులో కనపడ్డు. రిప్రజెంట్ చేద్దామన్నా అతనితో ఇదేమిటని అడుగుదామన్నా ఉన్నటువంటి సమస్యను అతను దృష్టికి తీసుకెళ్దామంటే ఎప్పుడూ కనపడినటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే జరిగే ప్రతి అక్రమంలో కూడా ఈ అక్రమ దోపిడీలో అతను ప్రధాన వాటాదారు. పైగా ఇతను ఏం చెప్తాడంటే ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఉచిత ఇసుక పాలసీ పేరు మీద అక్రమాలు జరిగినాయి అని చెప్పి కేసు నమోదు చేపిస్తాడు. ఒక పిటిషన్, ఒక కంప్లైంట్ ఇచ్చాడు పోలీసులకి. అసలు ఎందుకు కంప్లైంట్ ఇస్తాడంటే ఈ జరుగుతున్న ప్రతి దోపిడీ వెనక ఇతని హస్తం ఉంది, ఇతనికి వాటాలు ఉన్నాయి, ఇతను ఎక్కడో డెప్యుటేషన్ మీద వచ్చినటువంటి అధికారి, ఎక్కడి నుంచి వచ్చాడు ఇతను? 2000 ఆంధ్రప్రదేశ్లో ఓ ప్రెస్ మీట్, ఢిల్లీలో ఓ ప్రెస్ మీట్, మరి ఇసుక కూడా తీసుకొని పోండి. వెంకటరెడ్డి కంప్లైంట్ ఇటు వీళ్ళు ఎఫ్ఐఆర్ కట్టడం, వాడలా బుద్ధినాడు ఎవడన్నా కడతాడండి? కేబినెట్ తీసుకున్న డెసిషన్ల మీద ప్రజోపయోగకరమైనటువంటి కార్యక్రమాలకు సంబంధించి ఒక సబ్సిడీ మీద ఉచితంగానో ఒక పాలసీ చేస్తే నువ్వు ఇప్పుడు కేసు కడతావా? డెప్యుటేషన్ మీద ఈ రాష్ట్రంలోకి వచ్చి 4.5 సంవత్సరాలు ఇష్టానుసారంగా మైనింగ్ మొత్తాన్ని కూడా గ్రావెల్ దగ్గర నుంచి, మట్టి దగ్గర నుంచి, ఇసుక దగ్గర నుంచి, గ్రానైట్ దగ్గర నుంచి అన్ని వనరులు అడ్డగోలుగా ఈ ప్రభుత్వానికి దోచిపెడుతూ నువ్వు వాటాలు పంచుకుంటా దీనిలో, నువ్వు ఈరోజు మా నాయకుడి మీద కేసు పెడతావు? ఉచిత ఇసుక పాలసీ ఇచ్చిన, ఉచితంగా ఇచ్చిన ఇసుక ప్రజలకు ఇచ్చినటువంటి నాయకుడి మీద కేసు కడతావా? మేము అంతా ఆందోళన చేస్తే పెద్దిరెడ్డి, ఈ వెంకటరెడ్డి ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడారు. మేము వాళ్ళ ఆఫీస్కి వెళ్తే కూడా అందుబాటులో లేడు. ఆ తర్వాత రోజే ప్రెస్ ముందుకు వచ్చారు ఇద్దరు. వచ్చి రాజకీయ ఉపన్యాసం చెప్పారు. అసలు ఏం చెప్పారు అర్థం కాల. మే నెలలో జేపీ వెంచర్స్ వాడికి టైం అయిపోయింది. ఇక్కడ అక్రమ తవ్వకాలు జరుగుతూ ఉన్నాయి. ఏ విధంగా జరుగుతున్నాయి అంటే ఆ రోజు ప్రెస్ ముందుకు వచ్చి
అయిపోయిన మాట వాస్తవమే వాళ్ళకే కొనసాగిస్తున్నాం అని చెప్పాడు. మొన్నటి మొన్న ఒక ప్రముఖ దినపత్రికలో అయినా కూడా ఇంకా వీళ్ళు కొనసాగిస్తున్నారంటే దానికి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు వెంకటరెడ్డి. వీళ్ళంతా విష ప్రచారం చేస్తా ఉన్నారు, మేము వాళ్ళకే కంటిన్యూ చేస్తున్నాం. నువ్వు ఎవడవా కంటిన్యూ చేయడానికి? సీఆర్ మేము మొత్తం క్లోజ్ చేస్తున్నానని చెప్పించింది ఆదేశాలు. ఎన్జీటీ ఆర్డర్స్ బేస్ చేసుకుని సీఆర్ మొత్తం కూడా ఆపేస్తున్నాం. మళ్ళీ వాటన్నిటి అనుమతులు తీసుకొని పర్యావరణ అనుమతులు తీసుకొని మొదలు పెట్టుకోవాలని ఇచ్చారు. ఇలా B1 B2 రీచ్లు అని ఉన్నాయి, ముక్కలుగా చేయటం. B1 రీచ్లు ముక్కలుగా చేసి B2 కింద చూపించి సెమీ మెకనైజేషన్ అని చెప్పి మొత్తం కూడా వీళ్ళు మిషన్లు పెట్టేసి తవ్వేస్తా ఉన్నారు. పెద్ద పెద్ద ప్రొక్లైన్లు తీస్తా ఉన్నారు, నాశనం చేస్తా ఉన్నారు పర్యావరణాన్ని. అంటే దీన్ని కూడా వీటన్నిటి మీద విచారణ జరపమని చెప్పి ఆదేశాలు ఉన్నాయి. ఇవన్నీ నువ్వు సరిచేయకుండా మళ్ళీ పర్యావరణ అనుమతులు ప్రత్యేకంగా ఇవ్వకుండా నువ్వు ఏ విధంగా జరుపుతావు అంటున్నా? ఏ విధంగా వాళ్ళకి ఎక్స్టెండ్ చేశావు? పోనీ ఎక్స్టెండ్ చేశావు, 6 నెలల నుంచి ఎక్స్టెండ్ చేసిన ఆర్డర్ చూపించు నువ్వు. ఆర్డర్ ఏదంటున్నా? ఏ రేషియో ప్రకారం ఎక్స్టెండ్ చేశావు? వాడు 2 సంవత్సరానికి 100 కోట్లు కడితే ఇప్పుడు ఇచ్చిన 6 నెలలకు 50 కోట్లు తీసుకుంటున్నావా? ఏ రేషియో ప్రకారం ఎక్స్టెండ్ చేసావు? చూపించు, ఆర్డర్ చూపించు. పేపర్ పూర్వకంగా లేకుండా నీ బాబు ఆస్తి అసలు నేను ఇచ్చాను పోని చెప్పడానికి, లేకపోతే నీ సొంత వ్యాపారమా నేను ఎక్స్టెండ్ చేస్తాను చేసుకోమని చెప్పడానికి? ప్రభుత్వ పాలసీ ఎక్స్టెండ్ చేయాలన్నా కూడా ఏ పాలసీ ప్రకారం చేశావు చెప్పాలి కదా, అది మాకు చూపించాలి కదా. ఇంత ఆందోళన జరుగుతూ ఉంటే ఈ రాష్ట్రంలో అడ్డగోలుగా ప్రతిపక్ష నాయకుడి మీద కేసులు పెట్టి నువ్వు 7-8 సంవత్సరాల క్రితం 9 సంవత్సరాల క్రితం జరిగిన పాలసీ మీద నువ్వు ఇప్పుడు కేసులు పెట్టి 50,000 కోట్లు ఏడు అడ్డగోలుగా దోచుకున్నటువంటి స్కామ్ మేము బయట పెడితే దానికి సమాధానం చెప్పకుండా ప్రజల దృష్టి మరల్చేందుకు నువ్వు మా మీద మా నాయకుడి మీద కేసులు పెడతావా? అసలు నీ సంగతి చెప్పు నువ్వు ముందు. ఇలా ఎట్లా ఇచ్చావు? ఏ విధంగా ఇచ్చావు? నువ్వు పేపర్ పూర్వకంగా మాకు చూపించమని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇలా డంప్స్ ఉన్నాయి, శాండ్ డంప్స్, నేషనల్ హైవే పక్కన డంపింగ్ చేయకూడదు, స్టాక్ యార్డులు పెట్టకూడదని. నువ్వు నేషనల్ హైవే పక్కన మొత్తం నాయుడుపేట దగ్గర నుంచి కంచిచర్ల దగ్గర నుంచి మొత్తం నేషనల్ హైవే మీద గుట్టలు గుట్టలు డంప్స్ కనపడతా ఉన్నాయి. అసలు నువ్వు పోనీ. బీజేపీ లీడర్స్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై వారు మాట్లాడారు. 23,000 ఫ్లోర్స్ ఉంటే 36,000 ఫ్లోర్స్ ఇప్పుడు పెంచారు, అయితే ఏ వర్క్ కూడా జరుగుతలేదు. ఏ పబ్లిక్ వర్క్లు కానీ ఏ పనులు కూడా జరుగుతలేదు. కర్ణాటకలో 8 రూపాయలు రైంది గవర్నమెంట్. అదే మాదిరిగా స్టాంప్ డ్యూటీస్ 50% నుంచి 100% పెంచారు. ఏ కాన్సెన్స్కి 10 రూపాయలు డబ్బులు ఇవ్వలేదు. యా కాన్సెన్స్లో పని జరుగుతలేదు. రియల్లీ నేను చెప్తాను, నన్ను సీనియర్ 5 టైమ్స్ ఎమ్మెల్యే ఉన్నాను. ఈ సిద్ధరామయ్య గవర్నమెంట్లో 4 గుంపులు అయినాయి. సిద్ధరామయ్య అదర్స్ ఒక గుంపు, ఇంకొక ఇది డికే శివకుమార్ ఒకటి, సతీష్ జార్కిహోళి అని ఇంకొక ఎస్టీ గ్రూప్, వాళ్ళ కమ్యూనిటీలో వాళ్ళ 34 మంది వాళ్ళది ఒక గుంపు. ఎస్సీలో కేహెచ్ మున్యప్ప అని సీనియర్ మాదిగ కమ్యూనిటీ లీడరు, ఆయన ఆ కమ్యూనిటీని చేర్చి వాళ్ళది ఒక గుంపు చేశారు. చాలా గొంతులమైన గవర్నమెంట్ కర్ణాటకలో ఉంది. ఇప్పుడు ఇక్కడ కూడా మేము గ్యారంటీ ఇస్తామని వచ్చారు. ఏ కర్ణాటకలో చూసుకుంటే ఇక్కడ ఏమైందని తెలుసుకుంటే డెఫినెట్గా వాళ్ళు ఈ 5 గ్యారంటీలు ఎవరు కూడా ఒప్పురు. ఆ మాదిరిగా ఇక్కడ జరుగుతుంది. నేను మా బంధువులకి తెలంగాణ బంధువులకు చెప్పేది ఏంటంటే, కర్ణాటక గవర్నమెంట్ ఈ మాదిరిగా అబద్ధాలు చెప్పి గవర్నమెంట్ నడుపుతోంది, మీరు మోసపోకూడదని చెప్పేకొచ్చాను. నేను ఇక ఎక్కడ పోను కూడా మీ కర్ణాటకలో అలాగే అయిందంట ఇలాగే అయిందంట అని. బార్డర్ గవర్నమెంట్ మాది కూడా దగ్గర దగ్గర ఉండేవాడు, తెలుసుకుని ఉంటారు పబ్లిక్స్. అందువల్ల ఇప్పుడు రాష్ట్రంలో ఈ గవర్నమెంట్ జీతాలు ఇచ్చే డబ్బు లేదని నేనంతా తెలుసుకున్నా. ఈ గవర్నమెంట్ ల్యాండ్స్ వ్యాపారం పెట్టి బేరం చేసి వేరే వాళ్ళకి అమ్మి
జీతాలు ఇచ్చే పరిస్థితికి వచ్చింది. ఎప్పుడు కూడా డబల్ ఇంజిన్ గవర్నమెంట్ ఉంటే మాత్రము కేంద్రం నుంచి సఫిషియెంట్ గా ఫండ్స్ వస్తుంది. అప్పుడు కర్ణాటక స్టేట్ ఇంప్రూవ్ అవుతుంది, సెంట్రల్ గవర్నమెంట్ కు మంచి ఆదాయాలు వస్తాయి. ఆ మాదిరిగా ఉండేదాని నుంచి డెఫినెట్ గా కర్ణాటకలో అయ్యే మాదిరి చూస్తే ఈ తెలంగాణలో వాళ్ళు ఏమి అబద్దాలు చెప్తారు, డెఫినెట్ గా ఇక్కడ ఏ పని కూడా జరుగుతున్నట్ల పరిస్థితి ఉంది. డబ్బులు లేదు, ఇప్పటికి వాళ్ళు వచ్చి గ్యారంటీ ఇచ్చే ఎక్కడి నుంచి సాధ్యము? అందువల్ల ఈ పరిస్థితి ఉంది. ఇప్పుడు నేను నా ఈ తెలంగాణ రాజ్యంలో రాష్ట్రంలో నేను అన్ని చోట్ల తెలుసుకున్నా, ఇప్పుడు మోడీ గారు స్టేబుల్ గవర్నమెంట్, వరల్డ్ నంబర్ వన్ గవర్నమెంట్, పెద్ద ఎత్తున పెరిగిండే గవర్నమెంట్. ఆ గవర్నమెంట్కి మేము ఇచ్చిగా ఎక్కువగా మట ఓట్లు వేస్తాము, ఇక్కడ ఎమ్మెల్యేలు కూడా గెలిపిస్తామనే మాదిరి ఉంది. మా గవర్నమెంట్ వస్తే తెలంగాణ మందికి చాలా మంచి బెనిఫిట్స్ అవుతుందని నేను అనుకున్నాను. జనాలు కూడా అదే మాదిరిగా ఉన్నారు. అందువల్ల ఈ సరుకు ఏం కర్ణాటకలో ఉండే గవర్నమెంట్ ఏం చేసింది మోసపోకూడదని చెప్పి నేను వచ్చాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచిన పిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి, వచ్చేది కాంగ్రెస్ పార్టీ అని స్పష్టం. మాజీ మంత్రి నక్క ఆనంద్ బాబు మీడియా సమావేశం, వైసీపీ నేతలపై ఫైర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.